Hello everyone, welcome to the Namarichlu. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రెసిపీని మనం స్నాక్ లాగా సర్వ్ చేసుకోవచ్చు అలాగే కర్రీ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు అండ్ మనం క్విక్గా కూడా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా హాఫ్ కేజీ వరకు పొటాటోస్ని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇలాంటి గ్రేటర్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్లో డిప్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక్కొక్క పొటాటో తీసుకొని వీడియోలు చూపించిన విధంగా గ్రేట్ చేసుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొటాటోని వాటర్లో మాత్రమే గ్రేట్ చేసుకోవాలి బయట చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది చూశారు కదా ఇలా మొత్తం పొటాటోస్ని కూడా గ్రేట్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదండి బాగా పిండేసుకోండి తర్వాత మీడియంగా హాట్గా ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పొటాటో తురుముని యాడ్ చేసుకోవాలండి అయితే ఎక్కువ ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ ఉండదండి సాఫ్ట్గా వచ్చేస్తాయి చూశారు కదా ఇలాగ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇవి కలర్ మారాల్సిన అవసరం లేదండి జస్ట్ దీనిపైన నూరగా తగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు పొటాటోస్ మనం వెయ్యగానే పైకి బబుల్స్ వస్తాయండి ఈ బబుల్స్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగ ఫ్రై చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అయితే దీనిపైన లిడ్ పెట్టేసుకోండి ఎందుకంటే చల్లారితే సాఫ్ట్గా అయిపోతాయి కదా పొటాటో తురుముని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జాలి గరిటెని పెట్టుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలని ఇలా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పొటాటో తురుములోకి యాడ్ చేసుకోండి తర్వాత మరో పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఏముంటే అవి ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకుని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి వీటన్నిటినీ కూడా యాడ్ చేసిన తర్వాత టేస్టింగ్ సరిపడా సాల్ట్ అంటే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే చూశారు కదా ఇలాగ స్నాక్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇలాగ మనం పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ అయినా సరే పాడవకుండా ఉంటుందండి మీరందరూ కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి వదిన మరి చులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్